ఈరోజు పొద్దుటూరు పట్టణంలో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గౌరీ సర్కిల్ నుంచి కనక పరమేశ్వరి నాలుగు రోడ్ల కూడలి వరకు రోడ్డు వేడింగ్ విషయంలో ఒక రెండు నెలల నుంచి దీనిపైన తర్జన భర్జన జరుగుతూనే ఉంది. గతంలో ఎగ్రిమెంట్ తీసివేసేటప్పుడు జామా మసీద్కు సంబంధించిన ఆస్తి నష్టం జరుగుతుంది. మీరు దయవుంచి పూర్తిగా సర్వే చేయించి అందరికీ నోటీసులు ఇచ్చి ఎవరికి నష్టం జరగకుండా చేస్తే బాగుంటుందని ప్రతిపక్ష హోదాలో పొద్దుతూరులో నాకు తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పడం జరిగింది. ఎవరి మాట ఖాతరు చేయకుండా పోలీసు బలగాలను పెట్టి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే వాళ్లకు సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు అక్కడ పగలగొడుతూ ఏసీబీలు పెట్టి దౌర్జన్యంగా పగలగొడుతూ ఆడ చిరు వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో వాళ్ళందరికీ ఆస్తి నష్టము వ్యాపార నష్టము కలిగించి అక్కడే కూర్చొని సన్మానాలు కూడా చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న విషయము అక్కడ మహబూబ్ సుబ్బారి దర్గా మహబూబ్ సుబ్బారి జెండా చెట్టు అని రెండు పేర్లతో పిలువబడతారు. అది తొలగించాలని ఒక వారం రోజుల నుంచి ప్రయత్నం జరుగుతా ఆ మసీదు కోర్టు కమిటీ వాళ్ళు ఒప్పుకోగా ఆ ప్రాంతంలో నివాసం ఉండే ముస్లిం మైనార్టీలంతా ఒప్పుకోగా ఓబుల్రెడ్డి అనే కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే గారు చెప్పి అక్కడ కూడా గతంలో ఏ మాదిరిగా అయితే పోలీసు బందోబస్తు పెట్టారో ఒక 100 మందికి పైగా పోలీసుతో బందోబస్తు పెట్టించి ఎవరైతే అడ్డగించుకుంటారని వాళ్ళకి అనుమానం ఉందో వాళ్ళందరినీ ఇండ్లకాడ ఉంటారో ఎవరైతే మనుషులు తీసుకుని ఉంటారో వాళ్ళందరినీ గృహ నిర్బంధాలు చేసి మేము కూడా ఇక్కడ వచ్చి ఒక 200 మందిని పోయి నిలబెట్టి ఆడ చేయొద్దు దర్గా పగలగొట్టొద్దని చెప్పేదానికి పోతా ఉంటే ఇక్కడ మాకు ఆనందరావు 3 టోన్ సీఏ గారు 2 టోన్ సీఏ గారు 1 టోన్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది అంతా కలిసి ఒక 50 మంది మమ్మల్ని కూడా పోనీయకుండా నిలబెట్టడం జరిగింది. మొన్నటి రోజు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే వాళ్ళు కూడా కొంతమందిని తీసుకొచ్చి ఒంటోన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళు కూడా పోయి అడ్డపడతారు. మళ్ళీ ఒంటోన్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని వదిలిపెట్టేస్తారు. అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు పోయి అక్కడ మీరు దర్గాను కూల్చడానికి వీల్లేదు దర్గాను పగలగొట్టడానికి వీల్లేదని చెప్పి అక్కడ అడ్డపడటం జరిగింది. మరి అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అడ్డపడినప్పుడు కూడా మీరు జేసీబీతో దౌర్జన్యంగా దర్గాను కూలదోస్తూ ఈరోజు మీరు పోయి అక్కడ మహబూబ్ సుబ్బారి జెండా చెట్టు మీద ప్రమాణం చేసి నేను కూల్చమని చెప్పలేదు నేను దౌర్జన్యంగా చేయలేదు మెల్లగా రాళ్ళు తీసి పక్కన పెట్టమన్నాను దర్గా కాదు అది మహబూబ్ సుబ్బారి జెండా చెట్టు ప్రహరీ కూడా అని చెప్పడం మీకు ఎంతో సమంజసము. మేము ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రతిపక్ష హోదాలో మీకు ప్రశ్నిస్తున్నాం మీరు సమాధానం చెప్పాలి. మీరు మాయల మరాఠీ మాదిరిగా ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు. మీకు మిమ్మల్ని ఈ దౌర్భాగ్యులు మాకు పొరపాటు పడామని చెప్పి ఇప్పుడు బాధపడతారు. నువ్వు చెప్పేది కాదు తెలుగుదేశం పార్టీ ఎదవల్లారా అని ప్రజలంట నిన్ను దౌర్భాగ్యం ఎమ్మెల్యే దొరికినాడు దౌర్భాగ్యం ఎమ్మెల్యే దౌర్భాగ్యం గౌరవ ప్రభుత్వం జగనే అంటాడో నా గుర్తులో ప్రాణం ఉన్నంత వరకు నేను అంటాడో మళ్ళీ తర్వాత మా వంశం కూడా ఉంది మా వంశస్థులు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను రానియమంటాను. ఏమి అంత అహంకారం నీకు? తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు తెలియదా? కాబట్టి ఈయన గాలి మాట నేను మాట్లాడకూడదు వదిలేసి బాధ్యతాయుతంగా పనిచేయి. బాధ్యతను ఇచ్చినారు రాజ్యాంగ బద్దమైన పదవి ఇచ్చినారు 5 సంవత్సరాలు ఏళ్తాడు ప్రజలకు కావాల్సిన సేవ చేయి.
గుర్తింపు ఇట్లా ఏదో మాటలు ఏదోన్నారా ఏదో మాటలు మాట్లాడితే ఊరుకుంటేది లేదు నువ్వు ఎంత దూరం పోతావో అంతకు నాలుగు ఎంత దూరం పోయేదానికి మేము కూడా రెడీ కాబట్టి ఇప్పుడు నీకు హెచ్చరిస్తాడము నువ్వు జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి హెచ్చరిక చేస్తాను।